పాకిస్తానోళ్ళు ఉపన్యాసం ఇచ్చినట్టు, ఒక వేర్పాటువాద పార్టీలు ఉపన్యాసం ఇచ్చినట్టు విదేశాలకెళ్ళి భారత్ మీద విషం చిమ్ముతూ తీవ్రవాదుల్ని కూడా పాజిటివ్గా చూపించే ప్రయత్నం. తీవ్రవాదులు మనం కాల్చి చంపేస్తాం. అట్లాంటి తీవ్రవాదుల్ని అక్కడ కాశ్మీర్లో నేను వెళ్ళినప్పుడు ఎదురుగుండా తీవ్రవాదుల్ని చూశాను. వాళ్ళు నన్నేం చేయలేదు అని మాట్లాడటం అంతకంటే మూర్ఖుడు ప్రపంచంలో ఇంకెవడన్నా ఉంటాడు. అట్లాంటి రాహుల్ గాంధీ చేతన ఇప్పుడు భారతదేశపు వేలుతో భారతదేశపు కన్నే పొడిపించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఆయన ఎవరు? ప్రతిపక్ష నాయకుడా? కాదు, రాహుల్ గాంధీ. మరి ఎవరు ఆయన? సోనియా గాంధీ కొడుకు, ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఇప్పుడు? మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో, అలాగే చౌదరి లోక్సభలో. ప్రతిపక్ష నాయకుడిగా లేడు కదా రాహుల్ గాంధీ. మరి ఎందుకు రాహుల్ గాంధీని బ్రిటన్ పార్లమెంట్లో ఉపన్యాసం ఇవ్వమని పిలిచారు ఇప్పుడు? అక్కడ ఆయన ఏంటి, అక్కడికి వెళ్ళి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నిన్న భారతదేశం గురించి అడ్డకోలు కారుకోతలు కూశాడు, ఇప్పుడు అందుకని బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడిస్తాడు. 75 ఏళ్ల స్వతంత్రం ఇచ్చిన కూడా పరిపాలన చేత కాదు భారతదేశానికని వ్యాఖ్యానించేటువంటి తెల్లతోలు అహంకారం ఉన్నటువంటి దేశానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని గురించి. అక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడితే ఇక ఆ రాహుల్ గాంధీని ఎవ్వడూ అంగీకరించలేరు. తాజాగా చూస్తే భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం బ్రిటన్ పార్లమెంట్ ఉభయ సభలను ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. కేవలం రాజకీయాలపైనే కాదు, ఇరు దేశాల సాంస్కృతిక సామాజిక వ్యాపార బంధాల మీద రాహుల్ ఉపన్యసించబోతున్నారని బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ చెప్పారు. శనివారం ఆయన ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ ప్రసంగిస్తూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ క్రూరమైన దాడిని ఎదుర్కొంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ మీటింగ్కి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.